వ్యాక్సిన్ తీసుకునే హెల్త్ కేర్ వర్కర్స్ ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ డైరెక్టర్ శంకర్. వ్యాక్సిన్ కారణంగా మేజర్ రియాక్షన్స్ రావన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అరగంట గంటలోపే మైనర్ రియాక్షన్స్ కనిపిస్తాయన్నారు. ఇప్పటికే ఫీవర్ హాస్పిటల్లో స్టాఫ్ కు వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యిందని ఇప్పుడు ఐపీఎం స్టాఫ్ కు చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ అపోహలపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. करोना वैक्सीन मीद रोज रोज की अपोहल पेरुगुतुन्नाय. मोन्नटि वरकु करोना वैक्सीन तीसुकोवडानिकि चाला मंदि मुंदुकोच्चारु. कानी डेस अवुतुन्न कोद्दी कोंतमंदिलो एक्कुव भयपड़ुतुन्नारु. वाळ्ळलो वस्तुन्न रियाक्षन्स वल्ल कावच्चु. निन्न ओक अंबुलेन्स ड्रैवर कूडा मृति चेंदडं जरिगिंदि. काकपोते अतनु मृति चेंदडानिकि करोना वैक्सीन कादु कोविड वैक्सीन कादु अनि चेप्तुन्नप्पटिकि भयम अयिते कोंतवरकु उंदि. इप्पुडु मनं फीवर हास्पिटल लो उन्नामु. काकपोते करोना वैक्सीन इच्चे मुंदु मात्रं प्रति ओक्करिकि कूडा बीपी అన్ని చెక్ చేసిన తర్వాత పల్స్ రేట్ అన్ని చెక్ చేసిన తర్వాతే వాళ్ళకి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే 18 సంవత్సరాలు పైన ఉన్న ఎవరికైనా సరే ఫస్ట్ వాక్సిన్ ఇచ్చే ముందు అన్ని చెక్ చేసి వాళ్ళు నోట్ చేస్తున్నారు. నోట్ చేసి వాక్సినేటర్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. ఇలా బీపీ ఎంత ఉంది, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫోన్ నెంబర్, అలాగే పల్స్ రేట్ ఎంత ఉంది అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి కొంతమందిలో ఒక విధమైన టెన్షన్ కూడా వస్తుంది. ఆ టెన్షన్కి యాంగ్జైటీ ఫీల్ అవడం తోటి వాళ్ళలో కొంచెం కొంతమందిలో కూడా రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, మీరు ఆల్రెడీ అందరికీ కూడా చెక్ చేసే పంపిస్తారు, బట్ వ్యాక్సిన్ తీసుకునే ఆ షాట్ తీసుకునే ముందు మాత్రం కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అవును, లైక్ ఇప్పుడైతే చెక్ చేస్తున్నాం మేము అందరం. అందరికీ మంచిగా లైక్ హైపర్ టెన్షన్ ఉందా లేకపోతే డయాబెటీస్ ఉందా అవన్నీ చెక్ చేసి కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసి మేము అన్నీ పంపిస్తున్నాము. కానీ అక్కడ మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నారు, దానివల్ల కూడా ఏం కాదు. అది కొంతమంది అయితే టెన్షన్ కూడా పడుతున్న మాట వాస్తవమే అని చెప్తున్నారు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఆమెతో కూడా మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ముందు కంపల్సరీ టెస్టులు చేస్తున్నారు కదా, ఆ క్షణానికి ఏమనిపిస్తుంది? అట్లనే టెస్ట్ చేయడం సేఫే కదా, తెలిసిపోతుంది మనం ఎంత బీపీ ఉంది అవన్నీ తెలిసిపోతుంది. సో టెన్షన్ ఏం లేదు. అంటే నిన్న ఒకరు అంబులెన్స్ డ్రైవర్ ఒకరు మృతి చెందినట్లుగా కూడా డెత్ అయినట్లుగా కూడా న్యూస్ వచ్చింది కదా, మరి అవి విన్న తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? డెత్ అని దీనికి సంబంధం లేదని అనుకుంటా. మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చినారు ఏమి కాదు అని, సేఫ్ అని, ఫీవర్ హెడ్ఏక్ ఇవే వస్తాయని చెప్పినారు. సో మేము ఏమంత టెన్షన్. వ్యాక్సిన్ తీసుకోవడానికి హెల్త్ కేర్ వర్కర్స్ ఎందుకు భయపడుతున్నారు, అలాగే ప్రజెంట్ ఎలా నడుస్తుంది వ్యాక్సినేషన్ అనేది మనం ఐపీఎం డైరెక్టర్ శంకర్ గారితో మాట్లాడదాం. సార్, రోజు రోజుకి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, చాలా వరకు భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే భయానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అట్లా ఏం లేదండి, మా దగ్గర ఇప్పుడు ఎవరు భయపడలేరు. మాకు ఉస్మానియా గాంధీలో ఓవరాల్గా కాదు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కోవిన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో కొంత కమ్యూనికేషన్తో కానీ కానీ మా స్టాఫ్ ఎవరు కూడా భయపడలేదు. వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొంతవరకు రోజు రోజుకు కొంతమంది కొంచెం భయాందోళనకు గురైనా కూడా వాళ్ళకు వాలంటరీగా వాళ్ళకు మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే వేచి చూసే దోషంలో కొంతమంది ఉన్నారు. అంటే మా ఫ్రెండ్ తీసుకున్నాక నేను తీసుకుంటాను అలా అని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నాక వీళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. అంటే కొంత సైకలాజికల్గా ఫోబియా ఉండడం మామూలు కామనే, కానీ వాడిని అధిగమించి కూడా మా స్టాఫ్ అందరు తీసుకున్నారు. దాదాపుగా 350 మంది స్టాఫ్ ఉన్న దగ్గర ఇప్పుడు 150 మంది దాకా తీసుకున్నారు. ఈరోజు ఐపీఎం కూడా 250 మంది స్టాఫ్ కూడా ఇస్తున్నాము. కొంత వాళ్ళు చిన్న చిన్న మైల్డ్ రియాక్షన్స్ తప్ప ఎవరు కూడా మేజర్ రియాక్షన్స్ కాలేదు. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా స్క్రూటినైజ్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి ఏమైనా డ్రగ్ హిస్టరీ, రియాక్షన్స్ హిస్టరీ కూడా చూస్తున్నాము. వాళ్ళకు బీపీ, షుగర్ అన్నీ చెక్ చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కొంత స్లోగా అయినా కూడా మేము పూర్తిగా కంప్లీట్ చేయగలమని ధీమా మాకుంది. మ్యాక్సిమం 100% కూడా మేము మా మెడికల్ స్టాఫ్కు వ్యాక్సినేషన్ చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ చాలామంది వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో అయిపోతుంది అనేది కూడా చాలా వరకు భయపడుతున్నారు. నిన్న జరిగిన ఒక మంచిర్యాలో డెత్ విషయంలో చూసిన అసలు వ్యాక్సిన్ తీసుకుంటే ఎన్ని అవర్స్లో మేజర్ రియాక్షన్స్ కనిపిస్తాయి అసలు? ఇప్పుడు జనరల్గా మనం వ్యాక్సిన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఓరల్ వ్యాక్సిన్ అంటాం, డ్రాప్స్ అనేది. సో మామూలు ఇంజెక్టబుల్స్ ఏదైనా కూడా ఇంజెక్టబుల్స్ అనేది మన ఏ రియాక్షన్, వ్యాక్సినే కాకుండా ఎనీ ఇంజెక్షన్ మన వితిన్ మినిట్స్లోనే మనకు రియాక్షన్ వస్తుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నది ఇది మనము ఆల్మోస్ట్ కోవిషీల్డ్ అనేది ఒక డిఎన్ఏ టైప్ వ్యాక్సిన్. ఇది మనకు హాఫ్ అన్ అవర్ లోపల మేజర్ రియాక్షన్స్ మనకు వస్తాయి.
सो अंदर मैं अर्धगंट सेप हाफ एन अवर अंदर इक क्लोज मानेटर चुस्कू पड़ता हाफ एन अवर एना रियाक्षन वस्ते इट डेफिनेटली रिलेटेड टू वैक्सीन రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఏమన్నా వస్తే అది రేరు అది దీని రిలేటెడా కాదా అని దాన్ని పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మేము సెంట్రల్ గవర్నమెంట్కు మనం మినిస్టర్ ఆఫ్ హెల్త్కి తెలియజేస్తాం. మొన్న జరిగిన అటువంటి అంబులెన్స్ డ్రైవర్ డెత్ కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా పేర్కొనడం జరిగింది. ఇది నాట్ రిలేటెడ్ టు వ్యాక్సిన్. ప్రజలు కూడా ఎలాంటి భయందోళనకు గురి కాదు. అతనికి చిన్న హార్ట్ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న 150 మందిలో 200 మందిలో ఒక 5 to 10% పీపుల్ లోపల కొంచెం గిడ్డినెస్, రీలింగ్ సెన్సేషను, స్వెట్టింగ్స్, కొంచెం నాసియా అలాంటివి తప్ప కొంతమందికి జ్వరం కూడా వచ్చింది. సో ఫీవర్ కూడా ఒక వన్ ఆఫ్ ద సింప్టమ్. సో అలా ఉన్న వాళ్ళకు మేము ఒకరిని అబ్జర్వేషన్ పెట్టుకొని 24 అవర్స్ కూడా అబ్జర్వేషన్ పెట్టుకొని పెట్టాము. ఎలాంటి మోర్టాలిటీ కానీ సీరియస్ ప్రాబ్లం కానీ రాలేదు. అలాగే ఓవరాల్గా చూస్తే కోల్డ్ చైన్ దెబ్బతింటే ఏమన్నా వైల్స్ ఒకవేళ పాడైనా టెంపరేచర్ సరిగ్గా లేక దానివల్ల కూడా ఏమన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే జనరల్గా అలా ఉండదు. జనరల్గా మా దగ్గర ఇప్పుడు నేను ఫీవర్ హాస్పిటల్లో 2 రోజులు 4 రోజుల నుంచి చూస్తున్నాను కానీ కోల్డ్ చైన్ బ్రేకింగ్ అనేది ఉండదు. అదృష్టం ఏంటంటే ఈ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇవి కూడా 2 to 8 degrees టెంపరేచర్లో పెట్టేటివి. ఇప్పుడు వేరే కంట్రీలో మనకు ఫైజర్ వ్యాక్సిన్ ఇవన్నీ -70 దగ్గర ఉండేటివి. అలా -70 దగ్గర ఉండేటువంటివి మన ఇండియాలో ఇచ్చినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్న ప్రకారంగా ఆ కమ్యూనికేషన్ అది ట్రాన్స్పోర్టేషన్ కష్టం ఉండేది. ఇప్పుడు 2 to 8 degrees కనుక మనం తప్పకుండా బాక్స్లో పెడుతున్నాము, తీసినమ్మంటే లోపల పెడుతున్నాము. ఎవరు కూడా లోడ్ చేసుకుని అడ్వాన్స్గా ఇవ్వట్లేదు. వాళ్ళను మనకు వచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడే వాళ్ళ ముందే లోడ్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రిజర్వ్ చేస్తున్నాము. ఈ కోల్డ్ చైన్ 100% మనం మెయింటైన్ చేస్తున్నాం. సో కోల్డ్ చైన్ బ్రేక్ చేయడం వల్ల కొంత పరిణామాలు జరగవచ్చు, కానీ ప్రస్తుతం అయితే కోల్డ్ చైన్ మనం చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఓన్లీ 2 to 8 degrees ఇవన్నీ ప్రిజర్వ్ చేశారు కాబట్టి కోల్డ్ చైన్ దెబ్బతినే మాటే ఉండదు అంటున్నారు శంకర్. అలాగే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో లక్ష్మీ.